వేగం పిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక కేసులో ఇంతవరకు బహిరంగంగా మాట్లాడినటువంటి బేగం పిన్ని గారు అంటే వివేక గారి రెండవ సతీమణి ఎవరైతే ఆవిడ వల్లే ఆస్తి వివాదాలు వచ్చాయని చెప్పి వాళ్ళ అవినాష్ రెడ్డి గారు ఆరోపిస్తా ఉన్నారో, ఎవరైతే ఈ హత్యకి మూల కారకులైనటువంటి నింద మోస్తా ఉన్నారో, ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, ఆవిడ రియాక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, కట్టు కథలు అల్లడం కోసం, తమ అమాయకులు మని చెప్పుకోవడం కోసం, ప్రజల్ని గొర్రెల్లా మరోసారి మోసం చేయడం కోసం అంటే ఎందుకు ఈ మాట అంటున్నంటే, గత ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా అంట్రి జనం నమ్మిత్రి, అదే మా బాబాయ్ని వేసేసిర్రు అంట్రి జనం నమ్మిత్రి, కమడీ ఎస్పీలు 35 మంది ప్రమోషన్ ఇచ్చారు చంద్రబాబు అంట్రి నమ్మేచ్చిరి గొర్రెలు, అంతే కదా వీళ్ళకి అదే పని కదా, ఇంకా అతను ఏది చెప్తే అది నమ్మిత్రి. ఈ రకమైనటువంటి పచ్చి అబద్ధాలతో పింకు డైమండ్ స్వామివారు వెంకటేశ్వర స్వామి గారిది పింకు డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందంటే నమ్మిత్రి, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పచ్చి అబద్ధాలని తెలిసినా కనీసం గొంతెత్తలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి నా ఆంధ్రప్రదేశ్ సోదరులారా, ఇవాళ అవినాష్ రెడ్డి గారు ఎవరైతే చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గారి గురించి అత్యంత నీచాతినీచంగా వివరిస్తూ అతనికి రెండో వివాహం జరిగిందని, ఇతను మతం మార్చుకున్నాడని ఆస్థావంకి రాసిచ్చేటువంటి క్రమంలో జరిగినటువంటి గొడవలని చెప్పడం జరిగింది. అయితే ఒక చిన్న లాజిక్లో వివేక అంటే బేగం పిన్ని గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కూడా పిన్ని మాకు మీకు ఏం కాదు స్వామి, మనకెందుకైతే వాళ్ళ పిన్ని వాళ్ళ ఇష్టం అది ఓకే, బట్ ఆవిడ ఈ కేసు విషయంలో ఖచ్చితంగా హంతకులు శిక్షించబడాలి. ఎందుకంటే సౌభాగ్యమ్మ గారంటే పెద్ద వయసు అయింది, ఆవిడ ఆవిడ కుమార్తె అనేటువంటి సునీత రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆల్మోస్ట్ ఓకే, బట్ ఈ రెండో పిన్ని అదే బేగం పిన్ని గారు పాపం వయసు కూడా తక్కువ, వివేకానంద రెడ్డి గారితో కొంతకాలం గడపగలిగింది ఒక 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు కాబట్టి ఇంకా చాలా ఆయుష్ ఉండగానే వివేకానంద రెడ్డి గారిని అత్యంత పాశ్వికంగా చంపేయటం, లేకపోతే ఇంకొక 20 ఏళ్ళు ఉన్నారంటే ఆవిడతోనే కదా ఆయన కలిసి ఉండేవాడు. ఆ రకంగా అన్యాయం జరిగింది ఎవరికి ఈ కేసులో ఆయన చనిపోవడం ద్వారా అంటే ఖచ్చితంగా బేగం పిన్ని గారికి, బేగం పిన్ని గారి అబ్బాయి చిన్న బాబు వివేకానంద రెడ్డి గారు రెండో సత్యమని బాబు నిజంగా అతను తండ్రిని కోల్పోయాడు, ఆమె భర్తను కోల్పోయింది. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఆలోచించట్ల. అయితే నిందితులు ఎంతటి వారైనా సరే వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళని అత్యంత కఠినంగా శిక్షించాలి, వాళ్ళని నడ్డి రోడ్డులో ఉరితీయాలి, దీని నుంచి తప్పించుకోవడానికి లేదు అనేటువంటి సంచలన వ్యాఖ్యలు ఆవిడ అంతర్గతంగా ఆవిడ బంధువులతో ఆమెతో మాట్లాడినటువంటి వ్యక్తులతో ఉంటున్నట్టుగా సమాచారం. అయితే ఒక కీలకమైనటువంటి డౌట్ ఆవిడ ఎక్స్ప్రెస్ చేసిందంటే ఈ విషయంలో దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి, అంటే ఎంత బ్లైండ్గా ఎంత గుడ్డిగా చెప్తారు అనేది. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళ వెర్షన్ కానీ ఏంటంటే ఆస్తుల కోసం, అధికారం కోసం, రాజకీయం కోసం, తండ్రితో విభేదాల కోసం తండ్రిని వేసేసారు. అయ్యా నిజంగా రెండో వివాహమే వివాదం అయితే ఎవరిని వేసేస్తారు వాళ్ళు? వివేకానంద రెడ్డి గారు ఎవరు దయచేసి గమనించండి, రాజశేఖర రెడ్డి గారికి సోదరుడు, అతను స్వయంగా ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్, పులివెందులకి కడప జిల్లాకి మొత్తానికి పరిచయం అక్కర్లేనటువంటి వ్యక్తి, రాష్ట్రం మొత్తానికి కూడా తెలిసినటువంటి రాజశేఖర రెడ్డి గారి సోదరుడుగా. అటువంటి వ్యక్తిని వాళ్ళు వేసేసే బదులు నిజంగా ఫర్ సపోజ్ రెండో వివాహం కనుక వివాదం అయితే ఆ బేగం పిన్నితోనే సమస్య ఉంటే బేగం పిన్నిని కదా వాళ్ళు వేసేసుకుని ఉండేవాళ్ళు, అవునా కదా, లాజికా కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని వేసేసి వారు కవర్ డ్రైవ్లు వేసుకొని ఆ కేసు నుంచి బయటపడటం ఈజీయా, లేదంటే ప్రపంచానికే తెలియనటువంటి బేగం పిన్నిని వేసేసి ఆ కేసుని సాల్వ్ చేసుకోవటం ఈజీయా, మీరే చెప్పండి. కాబట్టి వాళ్ళకి నిజంగా అంటే సునీతారెడ్డి గారికో లేకపోతే వివేకానంద రెడ్డి గారి మొదటి భార్య గారికో వీళ్ళకి కనుక బేగం పిన్నితో గొడవ ఉంటే సమస్య ఉంటే వాళ్ళు వివేకానంద రెడ్డి గారిని కాదు వేసేసి ఉండేది, బేగం పిన్నిని వేసేసి ఉండేవాళ్ళు. అదేవిధంగా వారసత్వ తగాదాలో ఆస్తి తగాదాలో లేకపోతే ఆ పిల్లోడికి ఆస్తి పోద్దు అనుకుంటే ఏం చేసేవాళ్ళు, ఆ పిల్లోడిని వేసేసేవాళ్ళు సైలెంట్గా. వివేకానంద రెడ్డి గారిని వేస్తే అది ఎంత పెద్ద సెన్సేషన్ అయింది అందరూ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుగా, ఆ కేసు నుంచి బయటపడడం ఎంత కష్టం. అదే బేగం పిన్ను ఆ చిన్నపిల్లోడు అయితే అంటే లాజిక్ ఆలోచించమంటాను నేను, పాపం వాళ్ళందరూ అందరూ బాగుండాలండి, ఎవరు పోతే మాత్రం మనకేం వచ్చింది, అది కాదు సమస్య ఇక్కడ. అంటే వీళ్ళు ఎంత కేసుని మిస్లీడ్ చేస్తారనేది ప్రజలు కూడా ఆలోచించాలి, గమనించాలిగా. కాబట్టి వాళ్ళు నిజంగా పగాప్రతీకారులు ఉంటే బేగం పిన్ను వేసేస్తే లేకపోతే ఆ బాబుని వేసేస్తే ఇక వాళ్ళు ఎవరు వాళ్ళది ఆస్తికి ఇస్తే అడిగిపోయేలేదు, వివేక ఈ వయసులో ఇక మళ్ళీ మూడు పెళ్లి చేసుకునేది లేదు, ఇదంతా జరిగేది కాదు ఎవరు కాదు. అయితే వీళ్ళు రాజకీయ అవసరాల కోసం ఎంపీ పదవి కట్టొస్తున్నాడని లేదా వీళ్ళకు ఉన్నటువంటి కక్షలు కార్పణ్యాల వల్ల అతను వేసేసి అతని సౌకారణం రెండో పిల్లని అక్రమ సంబంధాలని ఇంకోటని ఇంకోటని చాలా చక్కగా కట్టుకథలు అల్లి అతని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ
అతను జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ అనేది మర్చిపోతున్నారా? వైసీపీ అఫీషియల్ పేజీల్లో అతను నిజుడు నికృష్డు అని చెప్తున్నారు. మరి 2017 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు చెప్పినటువంటి ఎంత నీచుడికి నికృష్టుడికి దుర్మార్గుడికి మీరు ఎందుకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారంటే దానికి సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో వైసీపీ ఉంటా కాబట్టి ఇటువంటి చిల్లర కూతలు మాని ఇప్పటికైనా సరే నిజంగా బేరం పిన్ని గారికి న్యాయం జరగాలి. పిన్ని గారు జగన్మోహన్ రెడ్డి గారికి మనకు కాదు, బట్ పిన్ని ఎవరికైనా పిన్ అని చెప్పి మహాకవి చెప్పారు కాబట్టి ఆవిడికి న్యాయం జరగాలంటే నిందితులకు కఠినంగా శిక్ష పడాలి.